फ्रेंड्स वेलकम टू माय चैनल लव केयर ऋषिक व्लॉग्स नेन चूपिंचे बोये रेसिपी स्वीट बेल्लम जिलेबी इकड़ नेन ओक बाउल तीसुकुन्नानु ओक कप मैदा हाफ कप रव्व सन्न रव्व उप्मा रव्व उंटुंदि कदा अदि तगिनंत साल्ट ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి నేను చూపించినట్టుగా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుకున్నానో అలా కలుపుకోండి ఇప్పుడు కలర్ కోసం నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇది ఆప్షన్ మాత్రమే ఒకవేళ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి మొత్తం మిక్స్ అయ్యాక ఇలా ఉంది ఇప్పుడు కొద్దిసేపు ఒక 10 నిమిషస్ మూత పెట్టి ఉంచాలి అంతలోపు స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని 1 కప్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా ఇప్పుడు 1 కప్ బెల్లం తీసుకోవాలి చక్కెరతో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం హెల్తీ కదా అందుకని నేను బెల్లం తీసుకున్నాను ఇప్పుడు 1 కప్ వాటర్ తీసుకోవాలి 1 కప్ బెల్లం 1 కప్ వాటర్ ఇప్పుడు అది బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి ఇక్కడ చూసారా ఈ ఇలా అవ్వాలన్నమాట మనకు కొంచెం బెల్లం అంతా కరిగి ముదురు పాకం రాకుండా లూస్ పాకం వచ్చేటట్టు చూసుకోండి తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్నాను నేను ఇంకా అది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు pan పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా ఇలా కెచప్ బాటిల్ అయినా సరే లేకపోతే మన దగ్గర మిల్క్ ప్యాకెట్ ఉంటది కదా అందులో పోసుకొని అయినా మనం చేసుకోవచ్చు జిలేబీ ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా వేసుకోవాలి ఒక 2 నిమిషస్ ఉంచుకొని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి వేసినవి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు తీసేసి
బెల్లం పాకంలో వేసేయాలి. ఇట్లా బెల్లం పాకంలో ఒక 2 మినిట్స్ ఉంచాలి. మొత్తం ఆ జిలేబీకి బెల్లం అనేది ఇంకాలన్నమాట. అంతే, టేస్టీ టేస్టీ బెల్లం జిలేబీ రెడీ. చూడండి ఎంత బాగుచ్చా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ కేర్ రిషిక్ బ్లాగ్స్.